పోస్ట్ చేసాం కాన్ఫిడెంట్గా. కొంచెం ఆ రోజు కొంచెం చిన్న డైలమాలో పోస్ట్ చేసిన నిన్న ఇవాళ రెస్పాన్స్ చూసి ఆల్మోస్ట్ ఇప్పుడు 150 షోస్ దాకా వెళ్ళేటట్టున్నాయి. ఒక్క హైదరాబాద్లోనే 70+ షోస్ స్క్రీన్ చేస్తున్నాము. బుకింగ్స్ కానీ అంతా పాజిటివ్గా ఉండి ఆ షోస్ పెంచుకుంటూ వెళ్తున్నాం. ఆంధ్రాలో కూడా ఇక్కడ నైజామైన హైదరాబాద్ అయితే చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది సార్. ఒక 30 స్క్రీన్స్తో స్క్రీన్ చేసాం ఫస్ట్ డే ప్రీమియర్స్ ఇలానే. దానికి ఇప్పుడు ఆల్మోస్ట్ 3x ఛాన్సెస్ ఉన్నాయి. 70-75 స్క్రీన్స్ పైనే వెళ్తున్నాం హైదరాబాద్లో. రెస్పాన్స్ చాలా బాగుంది. ఇదే రెస్పాన్స్ మీ సినిమా గురించి కూడా మీరు 6:00 స్క్రీనింగ్ అయిన తర్వాత చెప్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ ఒకసారి సినిమా రిలీజ్ ముందు ప్రెస్ వాళ్ళందరినీ కలిసి దీపావళి విషెస్ చెప్దామని. రేపు కలుస్తాం లేదు తెలియదు కదా, రేపు అందరూ పండగ ఇంట్లో ఉంటారు, అందుకని ముందే హ్యాపీ దీపావళి చెప్దామని కలిసానండి. అంతకుమించి ఎజెండా ఏం లేదు. అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేసి నాకు అందరూ సాయంత్రం ఫోన్ చేసి చెప్పండి సినిమా ఎలా ఉందో. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాం. సిమిలర్ వైబ్ కనిపిస్తుంది మీరు ఇప్పుడు 150 థియేటర్స్లో ప్రీమియర్స్ చూడడం కాన్ఫిడెన్స్ కలుస్తుంది, ఎలా చూస్తారు? పాజిటివ్ వైబ్ రావడం హ్యాపీయే కదా కుమార్ ఎప్పుడైనా. సో కానీ జర్సీతో కంపారిజన్ అని కాదు, కానీ ఐ మీన్ కొన్ని ఫిల్మ్స్ యుల్ బి వెరీ హ్యాపీ ఆఫ్టర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ మేక్ సినిమా చూసుకున్నప్పుడు హ్యాబిట్లో ఇట్లు కానీ వర్క్ ఈ సినిమా పనిచేసామని చాలా హ్యాపీ ఫీల్ అవడం కానీ ప్రౌడ్గా ఫీల్ అవ్వడం అట్లాంటి ఒక సినిమా డెఫినెట్గా అవుతుందని నమ్మకం. కొన్ని సినిమాలు కమర్షియల్ సినిమాలు ఇవన్నీ ఉన్నా కూడా కొన్ని సినిమాలు మనం బాగా తీసామో అని మనకు ఫీలింగ్ ఉంటుంది కదా, అట్లాంటి ఫీలింగ్ వచ్చిన సినిమా ఇది డెఫినెట్గా. సో వెరీ వెరీ కాన్ఫిడెంట్, అందుకే ఇంత వైడ్ స్ప్రెడ్ ప్రీమియర్స్తో వెళ్దామని ప్లాన్ చేసాం. ఉంటుంది ఇప్పుడు యాక్చువల్లీ రేపు మార్నింగ్ షోకి వచ్చి జనం ఏదైతే ఒక ఫిల్మ్స్ని ప్రేమి సినిమాలు చూడాలి అనుకుని మార్నింగ్ షో జనం ఉంటారు, వాళ్ళందరినీ మనం ముందు ప్రీమియర్స్ ముందు రోజు చూపిస్తున్నాం. సో ఆ మార్నింగ్ షోదే ఇప్పుడు ఆ డబ్బులే ఇప్పుడు వస్తున్నాయి. సో టాక్ ఇంకా బాగా వచ్చింది అనుకోండి, రేపు మార్నింగ్ షోలు ఇంకా స్పీడ్గా పికప్ అవుతుంది. సో ఆ టాక్ బాగా వస్తుందని ధైర్యంతో ఇవాళ ముందే వేస్తున్నారు. అంటే దసరా దీపావళి పండుగ జనరల్గా ఫస్ట్ షో పండుగ కదా, ఫస్ట్ షో టైం పండుగ కదా, అందుకే రేపు కొంచెం ఫస్ట్ షోలు తగ్గుతాయి అని అందరికి తెలుసు పండగ కాబట్టి. కానీ ముందు సినిమా బాగుంది అని మేము గట్టిగా నమ్మాము కాబట్టి అదే సినిమా జనాలు కూడా నచ్చుతుంది అని పుష్ చేయడానికి ఇవాళ వైడ్ స్ప్రెడ్ ప్రీమియర్ చేస్తే ముందు ఆ చిన్న దీపావళి డిస్టర్బెన్స్ ఏం లేకుండా అందరు సినిమా చూసి ఆ టాక్ పంపిణీ అవుతుంది మార్కెట్లోకి అని. సేమ్ టైం అన్ని అదేం లేదు, త్రివిక్రమ్ గారు సితారాలోనా బాండింగ్ అంటే సెట్ అయింది అలా. ఒకసారి డైరెక్టర్తో కానీ ఏదైనా రిలేషన్ సెట్ అయితే హిట్లు ఫ్లాపులతో సంబంధం లేదు కదా, మనం సినిమాలు తీసుకుంటూ వెళ్తాం కదా. సో ఆ రకంగా సెట్ అయింది వెంకీతో నాకు. సో ఫ్లాప్ వచ్చినా హిట్ వచ్చినా ఆ జర్నీ అలానే కంటే లేదు. వెంకీ కూడా అదే చెప్పారు, వెంకీ తర్వాత నన్ను ఉంచి తప్పే ఎవరు నమ్మలేదు ఇండస్ట్రీలో, నా చేయని ఎవరు వదలకుండా పట్టుకున్నాడు. ఆ బాండింగ్కి అంటే ఎవ్రీ ఫ్రైడే ఫేజెస్ చేంజ్ అవుతుంటాయి, ఫేస్ చేంజ్ అవుతుంటాయి కదా, దాన్ని బియాండ్ ఆలోచించే బాండింగ్ అనేది రేర్గా చూస్తుంటాం. ఏం చెప్తారు, మేము ఆ ఇండస్ట్రీలో పెరిగిందే అలా కదా. త్రివిక్రమ్ గారు ఎప్పుడు ఒక ఫ్రైడే చూసి మాతో రిలేషన్ చేయలేదు కదా. త్రివిక్రమ్ గారు మమ్మల్ని ఎలా ఒక రిలేషన్తో మమ్మల్ని పైకి తీసుకొచ్చారో అట్లా ఇప్పుడు మేము నమ్మిన వాళ్ళు మమ్మల్ని నమ్మిన వాళ్ళు ఉంటారు కదా. ఆ రిలేషన్స్ ఎంత ఎక్కువ ఉంటేనే ఇండస్ట్రీలో అంత రన్ టైం ఎక్కువ ఉంటుంది కదా, మనకి లాంజివిటీ ఎక్కువ ఉంటుంది కదా. ఆ ఇండస్ట్రీ ఎప్పుడు రిలేషన్సే కదా. థ్రిల్లర్ జానర్లో ఉండే ఫ్యామిలీ సినిమా. థ్రిల్లర్ అంటే మళ్ళీ అలాంటి థ్రిల్లర్ కాదు, అంటే మీకు నెక్స్ట్ ఏం జరుగుతుందో చిన్న యాంగ్జైటీ క్యూరియాసిటీ ఉంటుంది. యాంగ్జైటీ కదా సార్, అంటే బ్యాంకింగ్ సెక్టర్లో ఉండే లూప్ హోల్స్ వాడుకుని హీరో చేసి ఎదిగే సినిమా. ఆ మీకు కొత్త వరల్డ్ ఉంటుంది బాంబేలో. 1988-90s బాంబే ఎలా ఉంది, బ్యాంక్స్ ఎలా ఉన్నాయి, స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, ఇవన్నీ ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తాం. సినిమా కూర్చుని ఒక 15 మినిట్స్కి మీరు భాస్కర్ని ఫాలో అవుతారు డెఫినెట్గా, దట్ ఐ కెన్ గ్యారంటీ యూ. మీరు భాస్కర్ని ఫాలో అయ్యి ఆ వరల్డ్లో ఉంటారు, ఆ వరల్డ్లో ఉండి మీరు ఆ ఎక్స్పీరియన్స్ చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇక్కడ బ్యాంకింగ్ సెక్టరా ఇదని కాదు, మనిషికి డబ్బు సంపాదించాలి అని అనిపించినప్పుడు ఎంత దూరం అని వెళ్తాననేది క్రైటీరియా సినిమాకి. సో దాంట్లో ఆ టైంలో ఉన్న బ్యాంకింగ్ సెక్టర్ని వాడుకున్నాం కొత్త వరల్డ్ క్రియేట్ చేద్దాం అని. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుందా, రియలిస్టిక్ అప్రోచ్ విధానంతో దర్శనం అనేది ఉంటుందా?
అంటే స్కామ్ ఎలా చేయొచ్చు అని బాగా నేర్పుతాం, అది బాగా క్లియర్గా అర్థమవుతుంది, అంత రియలిస్టిక్గా ఉంటుంది. ఈ సినిమా తర్వాత స్టాక్స్ మీద ఒపీనియన్? స్టాక్స్ మీద సినిమాలో మనం సినిమాలో మనం స్టాక్స్ మీద కానీ బ్యాంకింగ్ సెక్టర్ మీద కానీ ఏమి మనమేం ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఏమి భాస్కర్ అనే ఒక మనిషి లైఫ్ ఎలా జరిగింది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం సినిమాలో, అది సినిమాటిక్గా హైస్తో కమర్షియల్గా తీసాం. అంటే కంటెంట్ మేము బాగా నమ్మాం, ఒక డిఫరెంట్ కంటెంట్ తీసుకొస్తున్నామని గట్టిగా నమ్మాం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు ఒక కాన్ సినిమా తెలుగులో చూడలే, ఒక బ్యాంకింగ్ సెక్టర్ మీద సినిమా ఎప్పుడు చూడలేదు, ఒక కాన్ సినిమా ఇప్పుడు ఈ మధ్యకాలం మనం తీయలేదు కాన్ సినిమాలు ఏమి. సో అవన్నీ జానర్స్ని టిక్ చేస్తాం అని గట్టి నమ్మకం నాకు, అవి కమర్షియల్గా టిక్ చేస్తాం. అందరికీ యుల్ బి ఆ 2 hours 20 minutes రన్ టైంలో ఎక్కడ బోర్ కొట్టకుండా కూర్చోబెడతాం మిమ్మల్ని అని గ్యారంటీ. ఒక లాస్ట్ 15-20 minutes బయటకు వచ్చేప్పుడు ఆ హైతో వస్తారని గట్టి నమ్మకం నాకు. సార్ ఈ దీపావళి ఇప్పుడు లక్కీ భాస్కర్ కానీ కా కానీ అమరన్ కానీ సింగం కానీ బూల్బులే అన్ని రిలీజ్ ఉన్నాయి, 5 releases ఉన్నాయి. సో మల్టీప్లెక్సెస్ ఎక్కడైనా టైటే అందరికీ. సో ఎక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం దాని ప్రకారం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది అంతా మెల్లగా టాక్లు అన్నీ బయటకు వచ్చిన తర్వాత రెవెన్యూస్ ఎలా వస్తాయో చూడాలి అంతే. సార్ మహారాజుతో పరిచయం అయ్యారు సార్, డిక్యు గారు సీతారామంతో ఒక లెవెల్కి వెళ్ళారు, ఇప్పుడు లక్కీ భాస్కర్తో ఒక కమర్షియల్ పొటెన్షియల్ అనేది ఎంతవరకు చూడవచ్చు మనం ఒక నెంబర్స్ వైజ్? అది అన్నీ మీరు ఈవినింగ్ షో చూసినా మీరే చెప్పాలి కమర్షియల్కి ఎంత ఉంటుందని. కమర్షియల్ సినిమా అంటే ఫైట్లే కాదు అన్ని ఈ సినిమాలో. ఇప్పుడు కమర్షియల్ సినిమా అంటే ఇప్పుడు హీరో ఒకరిని కొడితే మనకు హై వస్తుంది కదా, అలాంటి హై ఫైట్ లేకుండానే తీసుకురావడానికి ట్రై చేసాం మాక్సిమం. సో ఆ హైస్ అని మీరు బాగా ఫీల్ అవుతారు, ఐ మీన్ అతనితో పాటు జర్నీ చేస్తారని నాకు ఎట్టి నమ్మకం. సో కమర్షియల్గా కూడా బాగా పే చేయాలని నా హోప్. ముందు రోజు ప్రీమియర్స్ అనే ట్రెండ్ మీరే స్టార్ట్ చేశారు సార్, ముందే ఉన్నా సరే ముందు ఒక్కొక్క షో అలా చేసేవాళ్ళు, వైట్ స్ప్రెడ్గా మీరే మొదలు పెట్టారు. ఇప్పుడు 150 shows దాకా వచ్చేసారు, మధ్యలో మిమ్మల్ని చూసి చాలా మంది ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు, మీ సినిమాలు వచ్చినాయి ఉన్నాయి, మీ కూడా ఏవి ఇంత వైడ్ స్ప్రెడ్ కావడం సార్? యాక్చువల్ ఐ మీన్ కాన్ఫిడెన్స్ ఆన్ ది ఫిలిం ఒకటి, ఇంకోటి ఏంటంటే దీపావళి నెక్స్ట్ డే. దీపావళి ఎలాంటి పండుగ అంటే కొంచెం ఇంట్లో ఉండి క్రాకర్స్ కాల్చి ఆ కైండ్ ఆఫ్ పండుగ కదా. సో దాని మూలన ఏమన్నా రెవెన్యూ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా 1-2 shows అది కవర్ చేద్దామని వైడ్ స్ప్రెడ్గా ఇవాళ నుంచి వెళ్దామని ముందే ప్లాన్ చేసాం. ప్లస్ రెస్పాన్స్ కూడా నేను ఇన్ని 150 shows అని దిగలేదు, షోస్ పెంచుకుంటూ వెళ్ళిన కొద్దీ టికెట్స్ సేల్ బట్టే షోస్ పెంచుకుంటూ వెళ్ళాం. సో దాన్ని పెంచుకుంటూ వెళ్ళాము. నేను మీకు ఎప్పుడు కూడా ఎంతో కొంత ఫ్రీగానే సోలో డేట్లే దొరుకుతాయి, ఫస్ట్ టైం కొంచెం కాంపిటీషన్ కూడా ఉంది. అదే లేదండి, మ్యాడ్ సినిమా కూడా 6 సినిమాలు మధ్యలో వేసాను నేను, మనకి ఫ్రీ డేట్ ఈ మధ్యకాలంలో దొరకలేదులేండి. కానీ మూడు పెద్ద సినిమాలు అలా వేరు, కానీ 3 mid-range cinemas తీసుకునే మార్కెట్ మనకి ఎప్పుడు ఉంటుంది, 3 cinemas కంఫర్టబుల్గా ఆడతాయి. కిరణ్కి కూడా చాలా ఇంపార్టెంట్ సినిమా, తనకి కూడా ఈ సినిమా పాడాలని కోరుకుంటున్నాను, మా సుధాకర్ రెడ్డి గారికి కూడా సినిమా పాడాలని కోరుకుంటున్నాను. 3 cinemas ఎప్పుడు ప్రాబ్లం ఉండదు మనకి, ఈ రేంజ్ సినిమాలకి మనం కొంచెం నవంబర్ డిసెంబర్ కొంచెం డల్ సీజన్, డల్ సీజన్ ఒక 10-20% అటు ఇంటి ఉంటుంది. కానీ ఆల్ దోస్ థింగ్స్ హావ్ చేంజ్ ఈ మధ్య, ఏ సినిమా ఏ టైంలో ఎప్పుడు ఆడుతుంది అని ఏం చెప్పలేకపోతాం. సీజన్ బట్టి కంటెంట్ నచ్చితే ఏదన్నా చూస్తున్నారు కదా, ఈ మధ్య మీరు చూస్తున్నారు కదా, కంటెంట్ నచ్చితే ఏదన్నా చూస్తున్నారు. సో ఆ కంటెంట్ నచ్చుతుంది అని అంత ఇంత వైడ్ స్ప్రెడ్ బ్యాంగ్ వెళ్దామని. సార్ సినిమా చూసినప్పుడు కమర్షియల్ మీటర్లో ఎగ్జాక్ట్గా కొలతలు వేసుకుని కొన్ని పాటలు వర్క్ అవ్వాలి, ఫస్ట్ హాఫ్లో ఎన్ని సీక్వెన్సెస్ వర్క్ అవ్వాలి, సెకండ్ హాఫ్లో ఎన్ని సీక్వెన్స్ అన్నట్టు పర్ఫెక్ట్ కొలతలతో తీసిన సినిమా, ఈ సినిమా ఎలా ఉంటుంది? ఈ సినిమా ఏంటంటే ప్రతోడు భాస్కర్ గెలవాలి అని కోరుకుంటారు ఆడియన్స్, చూస్తున్న ఆడియన్, సినిమా ఫాలో అవుతున్న ఆడియన్ భాస్కర్తో ఒక సినిమా స్టార్ట్ అయిన 10-15 minutes భాస్కర్తో కనెక్ట్ అవుతాయి. ఆ భాస్కర్ గెలవాలి, భాస్కర్ గెలిస్తే మనం గెలిచామన్న సినారియో వస్తుంది సినిమాలో, ప్రతి కామన్ మ్యాన్ భాస్కర్ లాగా ఫీల్ అవుతాడు. సో ఆ క్యారెక్టరైజేషన్ బేస్ మీద సినిమా. కమర్షియల్ హైస్ అంటే ఇప్పుడు సార్లో ఏంటంటే ఒక కమర్షియల్ మన ఎడ్యుకేషన్ని కమర్షియల్గా చెప్తేనే చూస్తారన్న సెన్స్లో ఫైట్లు పాటలు పెట్టి అలా చూపించాము. ఈ సినిమా అలా కాకుండా ఒక హీరో క్యారెక్టరేషన్ మీదే హైస్, ఇప్పుడు లైఫ్లో హైస్ లోస్ ఉంటాయి కదా అందరికీ, మనకైనా ఎవరికైనా కామన్ కాదు అది. ఆ లైఫ్లో హైస్ లోస్ అన్నీ చూపించుకుంటూ ఒక పర్సన్ లైఫ్ని చూపించాము కమర్షియల్గా. ఆ పర్సన్ లైఫ్ని ప్రతోడు రూట్ చేస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను.